Hi friends, welcome back to PM Care Tech Reviews channel. So friends, ఈరోజు వచ్చేసి నేను ఈ వీడియోలో మీకు అయితే మైక్రోమాక్స్ అయితే రెండు ఫోన్స్ అయితే లాంచ్ చేసిందన్నమాట. సో ఆ రెండు ఫోన్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఫస్ట్గా మనం చూసుకున్నట్టయితే మైక్రోమాక్స్ వచ్చేసి మన ఇండియన్ బ్రాండ్ అనమాట. సో ఇండియా మేడ్ ఇన్ ఇండియన్ ఫోన్స్ యూజ్ చేసుకున్నాను, ఇది ఒక చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలానే వీళ్ళు ఫీచర్స్ కూడా చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే మనకైతే తీసుకొస్తున్నారు. ఈ ఫీచర్స్ అన్ని మీకు అయితే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. సో ఈ వీడియో మిస్ కాకుండా ఫుల్గా అయితే చూడండి. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అనమాట. సో మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇప్పుడు వీడియో పెట్టినా మీకు లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, అలానే ఈ వీడియో మీకు అయితే నచ్చిద్దని అనుకున్నాను. సో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్గా మీరు అనుకోవచ్చు, సో మైక్రోమాక్స్ చిన్న కంపెనీ కదా అనుకోవచ్చు. సో మైక్రోమాక్స్ పడిపోయింది, అది నిజమే. కానీ సో ఒకప్పుడు చూసుకున్నట్లయితే మన ఇండియాలో గట్టి కాంపిటీషన్ ఇచ్చిందన్నమాట మొబైల్స్ తయారు చేయడంలో. ఇది కూడా మనకు వచ్చేసి మైక్రోమాక్స్ కూడా ఒక గట్టి పోటీ అయితే ఇచ్చిందన్నమాట. సో రెడ్మీ రియల్మీ రాకముందు నుంచి మనకైతే మైక్రోమాక్స్ ఉంది. సో అప్పట్లో టాప్లో ఉండేదన్నమాట. సో ఏంటంటే వీళ్ళు మెల్లమెల్లగా చైనీస్ ప్రొడక్ట్స్ యూజ్ చేశారన్నమాట. అంటే దాంట్లో ఉన్న పార్ట్స్ ఉంటాయి కదా, సో ఆ పార్ట్స్ని ఏంటంటే వీళ్ళు చైనీస్ నుంచి ఇంపోర్ట్ చేసి ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ చేసి పంపిస్తున్నారు అన్నమాట, మేడ్ చేసి తయారు చేసి. సో అలా ఏం జరిగిందంటే దాంట్లో కొన్ని డిఫాల్ట్స్ ఉండడం వల్ల చైనీస్ ప్రోడక్ట్స్లో మెల్లమెల్లగా మైక్రోమాక్స్ అయితే పడిపోయింది. సో అందుకని చెప్పేసి మనకి మైక్రోమాక్స్ ఇప్పుడు అప్పుడు పడిపోయింది, ఇప్పుడు దాకా లేవలేదు. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మనకి జరిగిన ఇప్పుడు మనకి చైనాకి మనకి గొడవలు జరుగుతున్నాయి కదా. సో దానివల్ల మళ్ళీ వీళ్ళు ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఫోన్స్ తీసుకొస్తే మేడ్ ఇన్ ఇండియన్ ఫోన్స్ ఖచ్చితంగా క్లిక్ అవుతుంది అని చెప్పి ఒక ఐడియాతో వీళ్ళైతే వచ్చారు. సో ఇది ఒక గ్రేట్ థాట్ అని చెప్పుకోవచ్చు వాళ్ళు. అండ్ అలానే ఇది ఒక బిజినెస్ ఐడియా అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో వీళ్ళు ఎమోషన్ అడ్డం పెట్టుకుని తీసుకొస్తున్నారు సార్. కానీ మేడ్ ఇన్ ఇండియన్ బ్రాండ్స్ యూజ్ చేయడం వల్ల మనకి నష్టమేం కాదు. సో చాలా యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే మన మనీ మన కాడే ఉంటుంది, సో రొటేషన్ మన దగ్గర జరుగుతుంది. సో ఇది ఒక మంచి థింగ్, మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఇదంతా వదిలేసి ఇప్పుడు మనం అయితే దాని గురించి రెండు మొబైల్స్ గురించి ఫుల్గా స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం మైక్రోమాక్స్ ఇన్ 1B, ఈ దీంట్లో వచ్చేసి మనకి టూ మొబైల్స్ అయితే ఉంటాయన్నమాట, టూ వేరియంట్స్ అనమాట. ఒకటి వచ్చేసి 2+32 ఉంటుంది, ఇంకోటి వచ్చేసి 4+64 ఉంటుందన్నమాట. సో ఇలా మనకి వచ్చేసి టూ వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో మనకి 2+32 వచ్చేసి మనకి 7000 రూపాయలు అయితే ఉంటుంది, 4+64 వచ్చేసి మనకి 8000 రూపాయలు అయితే ఉంటుందన్నమాట. సో మంచి ప్రైస్ సెగ్మెంట్లో మనకి మంచిగా అయితే తీసుకొచ్చారన్నమాట ఈ రెండు మొబైల్స్. ఫుల్ ఇప్పుడు స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్గా ఇది వచ్చేసి మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ అండ్ ఆటో అది బాక్స్ మీద అయితే వస్తుందన్నమాట. సో దీంట్లో రెండు డెడికేటెడ్ స్లాట్స్ అయితే ఉంటాయన్నమాట, డ్యూయల్ సిమ్. సో దాంట్లో 4G సపోర్ట్ ఉంటుంది, ఇంకో దాంట్లో 3G సపోర్ట్ అయితే చేస్తుంది. అలానే దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుందన్నమాట. సో అది వచ్చేసి బ్యాక్ సైడ్, సో నెక్స్ట్ టాపిక్లో కవర్ చేస్తున్నది. అండ్ డిజైన్ విషయానికి వస్తే డిజైన్ కూడా మనకి చాలా బాగుంటుందన్నమాట. సో ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తుంది మనకి ఫుల్గా. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి కార్బన్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 3 మీద అయితే వస్తుందన్నమాట. సో నెక్స్ట్ దీంట్లో కలర్స్ చూసుకున్నట్లయితే మనకి మూడు కలర్స్ అయితే ఉంటాయి, ఒకటి బ్లూ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, పర్పుల్ కలర్. ఇలా 3 కలర్స్లో అయితే మనకైతే వస్తుందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్లో మీకు కింద అబ్జర్వ్ చేస్తే మీకు ఒక స్పీకర్ గ్రిల్ కూడా కనపడుతుందన్నమాట. అలానే మనకి దీంట్లో చూసుకున్నట్లయితే వెయిట్ వచ్చేసి ఇది వచ్చేసి 188 grams అయితే పడుతుందన్నమాట. సో టోటల్గా ఇది హైట్ చూసుకున్నట్లయితే 6.5 inches అయితే ఉంటుంది. ఇప్పుడు డిస్ప్లే చూసుకున్నట్లయితే మనకి 6.5 inches డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. సో ఆస్పెక్ట్ రేషియో చూసుకున్నట్లయితే 20:9 అయితే ఉంటుంది. అలానే బెజల్లెస్ డిస్ప్లే అయితే వస్తుందన్నమాట మనకి ఇది వచ్చేసి. సో వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే అయితే వస్తుంది. దీంట్లో పిక్సెల్ డెన్సిటీ చూసుకున్నట్లయితే 269 ppi అయితే ఉంటుందన్నమాట. సో డిస్ప్లే వచ్చేసి మనకి ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే యూస్ చేశారు. సో ఇది కూడా మనకి మంచిగా ఉంటుందన్నమాట, సన్ పిక్చర్స్ కూడా కొంచెం బెటర్గానే ఉంటుంది. అలానే టచ్ స్క్రీన్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి మల్టీ టచ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకున్నట్లయితే 82.31% అయితే స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మనకి దీంట్లో మీడియాటెక్ హీలో G35 చిప్ అయితే యూస్ చేశారు. అలానే దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే ఆక్టో కోర్ ప్రాసెసర్, 2.3 GHz కోర్ అయితే యూస్ చేశారన్నమాట. అలానే దీంట్లో చూసుకున్నట్లయితే గ్రాఫిక్ కార్డు పవర్ VR G8 3020 అయితే యూస్ చేశారన్నమాట. సో దీని వచ్చేసి మనకి టూ వేరియంట్స్ ఉందని చెప్పాను కదా, ఒకటి 2+32 ఉంటుంది, ఒకటి 4+64 ఉంటుందన్నమాట. అలానే మనకి దీంట్లో చూసుకున్నట్లయితే అప్ టు ఎక్స్టెండబుల్ 128 GB వరకు అయితే మనం ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. సో అలానే మనకి దీంట్లో 1 TB సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. కెమెరా విషయానికి వస్తే కెమెరా మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా ఉంటుందన్నమాట. సో దాంట్లో మనకి 30 MP మెయిన్ కెమెరా ఉంటుంది, మనకి 1.8 aperture అయితే వస్తుందన్నమాట. సో ఇంకోటి వచ్చేసి మనకి 2 MP డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకి ఆటో ఫోకస్ కానీ ఇలాంటివన్నీ స్కిప్ అయితే చేయలేదు. సో దీంట్లో కూడా మనకైతే దీంట్లో కూడా ఇంక్లూడ్ చేశారన్నమాట. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఇంకోటి LED ఫ్లాష్ లైట్ ఉంటుంది కింద. సో దీంట్లో చూసుకున్నట్లయితే HDR మోడు ఇలాంటివన్నీ మోడ్స్ అయితే మనకైతే ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో మనకి 3x వరకు అయితే డిజిటల్ జూమ్ అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో మనకి ఆటో ఫ్లాష్ ఉంటుంది, అలానే మనకి ఫ్లాష్ అన్లాక్ కూడా ఉంటుందన్నమాట. సో ఫేస్ డిటెక్షన్ కూడా ఆటోమేటిక్గా అయితే చేస్తుంది. అలానే ఫ్రంట్ సైడ్కి వస్తే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి సింగిల్ క్యామ్ ఉంటుందన్నమాట, సెల్ఫీ కెమెరా. సో అది వచ్చేసి మనకి 8 MP అయితే ఉంటుంది. సో దాంట్లో కూడా మనకైతే
పిక్చర్స్ క్లియర్గా అయితే వస్తాయన్నమాట. సో దీని కూడా మనకి ఫిక్స్డ్ ఫోకస్ లెన్స్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వచ్చినట్టు బ్యాటరీ చూసుకున్నట్లు మనకి 5000 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో మనకి టైప్ సి పోర్ట్ అయితే తీసుకొచ్చారు ఈ ఫోన్ కూడా. మనకి మ్యాక్సిమం ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి టైప్ సి ఫోన్స్ ఎవరు తీసుకురాలేదు. సో మనకి మైక్రోమాక్స్ వాళ్ళు మన ఇండియన్ కంపెనీ కాబట్టి వాళ్ళకి కొంచెం ట్యాక్స్ తగ్గుతుంది అలానే మనకి అని చెప్పేసి వీళ్ళు టైప్ సి పోర్ట్ తీసుకొచ్చారన్నమాట. సో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకి వచ్చేసి వైఫైని హాట్స్పాట్ రెండు మనకైతే యూజ్ చేసుకోవడానికి ఒక టైంలో అట్ ఎ టైంలో యూజ్ అవుతుందన్నమాట. సో దీంట్లో మనకు బ్లూటూత్ వర్షన్ V5.0 అనేది అయితే వస్తుంది. అండ్ మనకి దీంట్లో కూడా జీపీఎస్ సిస్టమ్స్ కానీ ఇలాంటి ఏవైతే మనకైతే స్కిప్ అయితే చేయలేదు. అండ్ నెక్స్ట్ దీంట్లో మాట్లాడుకున్న ఎఫ్ఎం రేడియో కూడా ఉంటుందన్నమాట. సో లౌడ్ స్పీకర్ అయితే ఉంటుందన్నమాట దీంట్లో మనకి బ్యాక్ సైడ్. అలాగే మనకి ఆడియో జాక్ చూసుకున్నట్లయితే 3.5 హెడ్ఫోన్ ఆడియో జాక్ అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ రేర్ మౌంట్ ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుందన్నమాట. సో అది కూడా మనకి చాలా క్విక్గా అక్యూరేట్గా అయితే ఉంటుంది. సో మనకి అది కూడా కొంచెం చిన్నదానిలానే ఉంటుంది. సో అది కూడా మనకి చాలా అక్యూరేట్గా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ సెన్సార్ విషయానికి వస్తే ఏ సెన్సార్ మిక్స్ అది స్కిప్ అయితే చేయలేదు. అన్ని సెన్సార్ అయితే మనకైతే ప్రొవైడ్ చేశారన్నమాట. సో లైట్ సెన్సార్ అని ప్రాక్సిమిటీ సెన్సార్ గైరోమిక్ సెన్సార్ గైరోస్కోప్ సెన్సార్ ఇలాంటి అన్ని సెన్సార్స్ అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఇప్పుడు నేను చెప్పిన వాయిస్లు మీకు ఏదైనా మిస్ అయినట్లు ఉన్న పక్కన స్పెసిఫికేషన్స్ కూడా మీకు అయితే పిక్చర్ ప్రొవైడ్ చేశాను. సో అక్కడ కూడా చూడండి మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి మైక్రోమాక్స్ ఇన్ 1B మనకి 2 variants ఉన్న మొబైల్. సో మనకి ఇప్పుడు 32 2+32 ఉంది, 6+64 ఉంది. సో మంచి మనకు ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొచ్చారు. సో మీ ఇష్టం అన్నమాట ఏ తీసుకుంటారో అది మీ ఇష్టం. సో ఇప్పుడు మళ్ళీ మనం మైక్రోమాక్స్ ఎన్ నోట్ 1 ఉంది కదా, సో దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనమైతే మైక్రోమాక్స్ నోట్ 1 గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో దీంట్లో కూడా మనమైతే మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సో దీంట్లో మనకైతే 2 variants అయితే ఉంటాయన్నమాట. ఒకటి 64 GB ఉంటుంది, ఇంకోటి వచ్చేసి 128 GB ర్యామ్ వేరియంట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా మనకు వచ్చేసి 2 variants ఉన్నాయి దీంట్లో కూడా. సో ఇవి కూడా మనకి మంచి ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొచ్చారు. 64 GB ఉన్న ప్రైస్ వచ్చేసి మనకి 11,000 రూపాయలు అయితే ఉంటుందన్నమాట. అలానే మనకి 128 GB ఉన్న స్టోరేజ్ ఉన్న మొబైల్ చూసుకున్నట్లయితే మనకి 12,500 అయితే ఉంటుందన్నమాట, అంటే 12,500 రూపాయలు అయితే ఉంటుంది. సో ఈ రెండు కూడా మనకి సేమ్ మంచి ప్రైస్ సెగ్మెంట్లో అయితే తీసుకొచ్చారు. సో దీంట్లో స్పెసిఫికేషన్ కూడా ఇప్పుడైతే మళ్ళీ చూసేద్దాం. సో దానికి తగ్గట్టు ఉన్నాయా లేవని కూడా మీకు అయితే ఇప్పుడు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పేస్తాను. సో ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మీద అయితే వస్తుంది. సో దీంట్లో కూడా మనకి డ్యువల్ సిమ్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఒక 4G సపోర్ట్ ఉంటుంది, ఇంకో 3G స్లాట్ అయితే ఉంటుంది. సో దీనికి మనకి క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. సో దీని డిజైన్ చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ సైడ్ గ్లాసిక్ డిజైన్ అయితే ఇస్తారనమాట. సో మనకి ఇది చాలా బాగుంటుంది డిజైన్ కూడా. సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి గొర్రెగాస్ వర్షన్ 3 అయితే ప్రొటెక్ట్ చేసి ఉంటుంది. అలానే మనకి దీంట్లో గ్రీన్ కలర్ ఉంటుంది, అలానే వైట్ కలర్ ఉంటుందన్నమాట. సో టోటల్ దీని వెయిట్ చూసుకున్నట్లయితే మనకు 196 grams అయితే ఉంటుంది. అలానే దీని డిస్ప్లే విషయానికి వస్తే మనకి స్క్రీన్ చూసుకున్నట్లయితే 6.6 inches స్క్రీన్ అయితే ఉంటుంది. అలానే దీని ఆస్పెక్ట్ రేషియో చూసుకున్నట్లయితే 21:9 అయితే ఉంటుందన్నమాట. సో బెజల్లెస్ డిస్ప్లే చూసుకున్నట్లయితే మనకి పంచువల్ కెమెరా అయితే వస్తుంది. దీంట్లో పిక్సెల్ డెన్సిటీ చూసుకున్నట్లయితే మనకి 395 ppi అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో మనకి డిస్ప్లే చూసుకున్నట్లయితే ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకున్నట్లయితే 85% 55% అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే పెర్ఫార్మెన్స్ కూడా మనకైతే చాలా బాగుంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి మీడియాటెక్ హీలో G85 చిప్ అయితే యూజ్ చేశారన్నమాట. సో ఇది కూడా ఒక మంచి చిప్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇది గేమింగ్ కొంచెం బాగుంటుంది ఇది కూడా. అలానే దీంట్లో ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో గ్రాఫిక్స్ కార్డ్ చూసుకున్నట్లయితే మాలియా G52 గ్రాఫిక్స్ కార్డ్ అయితే యూజ్ చేశారు. సో ఇది మనకి 2 variants అని చెప్పాను కదా, ఒకటి 4GB 64 ఉంటుంది, ఇంకోటి వచ్చేసి 6GB 128 GB ఉంటుంది. సో రెండు ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు అయితే చెప్పాను. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకి ఎక్స్పాండబుల్ మెమరీ వచ్చేసి అప్ టు 256 GB వరకు అయితే ఎక్స్పాండబుల్ సపోర్ట్ అయితే చేస్తుంది. అలానే మనకి దీంట్లో USB OTG సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే కెమెరా మనకైతే మెయిన్ అని చెప్పుకోవచ్చు ఈ ఫోన్ అగ్రెసివ్ ప్రైస్ పెట్టడానికి కూడా మనకి ఇదే కారణం. సో దీంట్లో చూసుకున్నాను బ్యాక్ సైడ్ క్వాడ్ క్యామ్ సెటప్ అయితే ఉంటుంది. సో దాంట్లో మనకి 48 MP మెయిన్ కెమెరా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్స్కి అయితే యూజ్ అవుతుంది. 2 MP వచ్చేసి మ్యాక్రో షార్ట్స్కి అయితే ఉంటుంది. 2 MP వచ్చేసి డెప్త్ సెన్సార్ అయితే యూజ్ అవుతుందన్నమాట. సో ఇలా మనకి బ్యాక్ సైడ్ క్వాడ్ క్యామ్ సెటప్ నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది. అలానే మనకి దీంట్లో కూడా చూసుకున్నట్లయితే కెమెరా ఫీచర్స్ వచ్చేసి మనకి ఆటో ఫోకస్, ఆటో డిటెక్షన్ అయితే ఉంటుందన్నమాట. LED ఫ్లాష్ లైట్ ఉంటుంది. అలానే మనం చూసుకున్నట్లయితే దీంట్లో కూడా మనకి HDR మోడ్, ISO కంట్రోల్ మీద అయితే ఉంటాయన్నమాట. అన్ని దీంట్లో చూసుకున్నట్లయితే 4x డిజిటల్ జూమ్ వర్క్ అయితే చేసుకోవచ్చు. మనం దీంట్లో ఆటో ఫోకస్ కానీ ఫేస్ డిటెక్షన్ ఇలాంటి అన్ని ఫీచర్స్ కూడా వీళ్ళైతే స్కిప్ అయితే చేయలేదన్నమాట. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే మనకి ఫ్రంట్ కెమెరాకి అయితే వచ్చేద్దాం. సో ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే మనకి 16 MP అయితే వస్తుందన్నమాట. అందులో మనకి కూడా నైస్ పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేసుకుని పోర్ట్రేట్ షాట్స్లో కానీ మనకైతే చాలా సెల్ఫీస్ అయితే మనకి చాలా క్లియర్గా విజిబుల్గా బాగుంటాయి అన్నమాట. అలానే మనకి ఫిక్స్డ్ ఫోకస్ లెన్స్ అయితే మనకి ఫ్రంట్ సైడ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తారు సెల్ఫీ కెమెరా. సో అది కూడా చాలా బెటర్గా అయితే ఉంది.
నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే బ్యాటరీ కూడా మనకి 5000 mAh బ్యాటరీ పవర్ అయితే వస్తుంది. సో ఇది కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుందన్నమాట. సో మనకి బాక్స్లో వచ్చేసి 8 mAh ఫాస్ట్ ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. సో ఇది వచ్చేసి మనకి అప్ టు 7 hours వరకు అయితే మనకి జస్ట్ మనకి కాల్స్ మాట్లాడుకునే ఇస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో మ్యాక్సిమం మనకి ఇంకా ఎక్కువైతే ఇస్తుంది అనమాట. అలానే మనకి దీంట్లో చూసుకున్న టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో దీంట్లో కూడా మనకైతే బ్లూటూత్ వర్షన్ 5.0 మీద అయితే వస్తుందన్నమాట. సో మనం డైరెక్ట్ వైఫై కానీ హాట్స్పాట్ కానీ రెండు ఒకసారి అయితే యూస్ చేసే ఆప్షన్ కూడా ఉంది. అలానే మనం చూసినట్టు ఎఫ్ఎం రేడియో ఉంటుందన్నమాట. సో లౌడ్ స్పీకర్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్. సో అది అండర్లో మీకు స్పీకర్ గ్రిల్ అయితే కనపడుతుంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అలానే దీంట్లో పాటు మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో దీంట్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది, అది బ్యాక్ సైడ్ ఉంటుంది. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు అది కూడా చాలా అక్యురేట్గా ఫాస్ట్గా అయితే ఉంటుందన్నమాట. సో బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ కూడా. సో మిగిలిన సెన్సార్ చూసుకున్నట్లయితే మనకి లైటింగ్ సెన్సార్ కానీ ప్రాక్సిమిటీ సెన్సార్ ఇలాంటి అన్ని మళ్ళీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు, అవి అయితే మనకి స్కిప్ అయితే చేయలేదు. సో ఇది ఫ్రెండ్స్ మనకి రెండు వేరియంట్స్ ఉన్న ఫోన్స్ గురించి ఫుల్ డీటెయిల్స్. సో మీకు ఇప్పుడు 1B గురించి చెప్పాను, నోట్ 1 గురించి చెప్పాను అనమాట. సో రెండిట్ల గురించి మీకు ఫోన్స్ గురించి ఫుల్ స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ స్పెసిఫికేషన్స్ అయితే చెప్పాను అని అనుకుంటున్నాను. సో మీకు అయితే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అనమాట. సో మీరు ఏది కన్సిడర్ చేయాలంటే మీరు ఈ రెండిట్ల ఏ ఫోన్ కావాలనుకున్నా అదైనా తీసుకోవచ్చు, మేడ్ ఇన్ ఇండియన్ బ్రాండ్. సో మీకు అయితే ఖచ్చితంగా పక్కా వారంటీ కూడా ఉంటుంది. సో గట్టిగా ఉంటాయని చెప్తున్నాను ఈ ఫోన్స్ అయితే. మైక్రోమాక్స్కి ఒకప్పుడు చాలా డిమాండ్ అయితే ఉంది. సో ప్రజెంట్ మళ్ళీ వాళ్ళైతే రీకమ్ చేస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా సక్సెస్ అయితే మటుకు వాళ్ళైతే మంచి మంచి ఫోన్స్ అయితే తీసుకొస్తారు. సో మన ఇండియన్ బ్రాండ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయనైతే నా నమ్మకం. సో మీరు ఎలా మీది మీ ఇష్టం కొనాలి. సో దీంతోపాటు ఇంకో కంపారిజన్ వీడియో కూడా మీకైతే త్వరలో చేస్తాను. సో ఈ వీడియో మీకైతే నచ్చిందనుకో, సో నచ్చితే లైక్ చేయండి, మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ మణికంఠారెడ్డి సైనింగ్ అవుట్. సో నెక్స్ట్ ఫ్రెండ్స్లో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు బాయ్.